హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో క్యారెట్ కొబ్బరి ఫ్రై టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం నా వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక తాలింపు గింజలు వేయాలి తరువాత నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేయాలి నెక్స్ట్ కొంచెం పసుపు వేసి ఒకసారి కలిపి ముందుగా మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము వేసుకొని బాగా కలపాలి బాగా కలిపిన తరువాత మూత పెట్టుకొని మూడు లేదా నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలి తరువాత ఒకసారి మనం కలుపుకొని తగినంత సాల్ట్ కొంచెం కారం వేయాలి ముందుగా మనం పచ్చిమిర్చి వేసుకున్నాం అందుకని కారం కొంచెం తక్కువగా వేసుకోండి ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసి ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలిపి దీన్ని మూడు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి క్యారెట్ బాగా ఉడికింది దీనిని ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు దీనిలో మనం పచ్చి కొబ్బరి తురుము వేసుకుందాం దీన్ని ఒకసారి బాగా కలపాలి పచ్చి కొబ్బరి తురుము ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది దీనిని బాగా మిక్స్ చేసిన తరువాత మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకుందాం కొబ్బరి వేసిన తరువాత ఎక్కువ బాయిల్ చేయకూడదు ఎక్కువ బాయిల్ చేస్తే కొబ్బరి మాడిపోతుంది ఇప్పుడు రెండు నిమిషాలు అయింది మూత తీసి చూద్దాం బాగా ఉడికింది చూడండి ఒకసారి కలిపి కొంచెం కొత్తిమీరను వేసి కలుపుకుందాం ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం దీని మీద కొంచెం కొత్తిమీర వేసుకుందాం అంతే క్యారెట్ కోకోనట్ ఫ్రై రెడీ వేడి వేడి అన్నంలో ఈ క్యారెట్ కోకోనట్ ఫ్రై తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి